नेल्लूरु जिल्ला अधिकारुलपै एम्मेल्ये आनं रामनारायण रेड्डी आग्रहं व्यक्तं चेशारु। जिल्लालो गणतंत्र दिनोत्सव कार्यक्रमानिकि शासनसभ्युलकु आह्वानं लेकपोवडं बाधाकरमन्नारु आयन। अधिकारुल निर्लक्ष्यमो लेक अहंकारं अनालो अर्थं कावडं लेदु अंटू मंडिपड्डारु आयन। राष्ट्रंलो प्रभुत्वं निर्वहिंचे कार्यक्रमाल्लो एक्कडा एम्मेल्येलकु चोटु दक्कलेदन्नारु रामनारायण रेड्डी। नेल्लूरु जिल्लालो ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇప్పుడు చెప్పబోతున్నాను। నిన్న భారతదేశమంతా గణతంత్ర దినోత్సవాల్లో భారతదేశమంతా నిమగ్నమై ఆనందోత్సాహాల్లో रवि अस्तमించని ब्रिटिश साम्राज्य संकेళ్ళను దించి स्वतंत्र भारत देश పౌరులుగా సంతోషించినటువంటి రోజు। కానీ ఆ సంతోషం ఆ భాగస్వామ్యం నెల్లూరు జిల్లాలో శాసన సభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ దక్కలేదు। आनंद उत्साह पागने अवकाश माकते कल इधी बाधाक विषय शासन सभ्यु भारत देश अत्य अत्य प्रतिष्ठात्मक निर्वे भारत राज अवकाश आंध्र प्रदेश राष्ट्र प्रभुत् निर्वे अधिकारिक कार्यक्रम में శాసన సభ్యుల యొక్క పాత్ర ప్రహసనంగా మారింది అని అంటే దీనికి మేము సిగ్గుపడాలా బాధపడాలా లేకుంటే మమ్మల్ని చూసి వెకిలి నవ్వులు నవ్వేటువంటి వాళ్ళని చూసి ఆలోచించాలనే పరిస్థితి ఏర్పడింది। అధికారుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు ఆనం। రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా అవమానించిన అధికారులపై కేసులు కూడా వేస్తానని చెప్పారు ఆయన। చెప్పి ఇవాల ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తున్నాను, ప్రివిలేజ్ కమిటీలో దీన్ని ఫేస్ చేస్తాను, తప్పు నేదా వాడిదా ఎవర్ది అనేటువంటిది నేను దీన్ని మీకు తెలుసుకుంటాను। నా శాసనసభలో మాకంటూ ఒక ప్రివిలేజ్ కమిటీ ఉంది, శాసనసభ్యులకి అవమానం జరిగితే అవమానం ఏ విధంగా ప్రభుత్వపరంగా జరిగిందని చెప్పి విశ్లేషణ చేసేటువంటి కమిటీ ఉంది। ఆ కమిటీకి చైర్మన్ ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే ఆయనకి ఈ నోటీస్ పంపించడం జరుగుతుంది। దీంతో పాటు గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసిన ఒక పౌరుడికి జరిగిన అవమానానికి కూడా దీని మీద క్రిమినల్ కేసు చట్టాల్లో ఏ చట్టాలు అయితే దీనికి అనువదిస్తాయో ఆ చట్ట ప్రకారం కోర్టులకు కూడా పోవాలనే ఆలోచన నాలో ఉంది। మా న్యాయ కోవిదులతో మాట్లాడుకున్న తర్వాత మా లాయర్లతో అడ్వకేట్లతో సంప్రదించాక దానికి కూడా ఏ విధంగా వేయాలో దానికి కూడా పిటిషన్ వేయడం జరుగుతుంది। ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి।